అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికి, వంశీ, నందిని, చందు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్కరేజింగ్ అస్. ఐ థింక్ December 3 ఇదే స్టేజ్ మీదన మనం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. ఆ రోజు నిజంగా మైండ్ బ్లాంక్గా ఉండింది, ఏం జరగబోతుందో, ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో సినిమాని. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఎలాంటిదంటే, ఒకసారి ప్రోడక్ట్ ఆ ఫ్రైడే రోజు బయటకు వెళ్ళిన తర్వాత మనం ఇంకేం చేయలేము, అది జస్ట్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. వేరే ఇండస్ట్రీస్లో అంటే ప్రోడక్ట్ బయటకు వెళ్ళి దాంట్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే version 2, version 3 అప్డేట్స్ ఏదో రిలీజ్ చేస్తూ ఉంటారు టు మేక్ ది ఆడియన్స్ యాక్సెప్ట్, బట్ ఇక్కడ అలా కాదు. సో ఈ ఫ్రైడే, సాటర్డే, సండే లాస్ట్ ఫ్యూ డేస్ వెరీ క్రూషియల్ డేస్, అండ్ ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇదే స్టేజ్ మీద. మొన్న నంబర్స్ చాలామంది ఫోన్ చేసి, మామూలుగా సినిమా చూసి బాగుంది బాగుంది అంటారు, కానీ ఇక్కడ సినిమాని ఓన్ చేసి బాగుంది అంటున్నారు. సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ, ఎస్పెషలీ ఫ్యామిలీస్, ఉమెన్ ఆడియన్స్ అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తానికి ఇద్దరు మామలు కలిసి నాకు ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపించారు, నాకు నేర్పించారు. అండ్ నాకు వెంకీ మామకు, సురేష్ మామకు పర్సనల్ హిట్ అని కాదు, ఇది తాతగారి డ్రీమ్, ఇది తాతగారి సక్సెస్. సో ఐఎమ్ మోస్ట్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అలాగే బాబీ, కొంతమంది డైరెక్టర్స్ అప్పుడప్పుడు నా లైఫ్లోకి వచ్చి, నా కెరియర్లోకి వచ్చి నాకు ఒక కొత్త దారి చూపిస్తారు. బాబీ నాకు ఈ సినిమాతో కొత్త దారి చూపించాడు, అది కామెడీ విషయంలో అయినా, మిలిటరీ సర్జికల్ స్ట్రైక్ విషయంలో అయినా. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఫస్ట్ టైం కలుస్తున్నాను రిలీజ్ తర్వాత. సార్, తడాకా సినిమా ముందు నాగ చైతన్య యాక్షన్ చేస్తాడంటే ఎవరు నమ్మేవారు కాదు. మీరు తడాకా సినిమా తర్వాత నాకు ఒక కొత్త దారి చూపించారు. అలాగే వెంకీమామ సినిమాలో ఆ మిలిటరీ ఎపిసోడ్స్లో చాలా బాగా ఎంకరేజ్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. అండ్ డిఓపి ప్రసాద్ మురళ గారు, సో హ్యాపీ టు సీ యూ సార్, నిజంగా మిస్డ్ హిమ్ ఇన్ ఆల్ ద ఈవెంట్స్ టిల్ నౌ. ఒక సినిమా ఎక్కడో రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి కాశ్మీర్లో ఎండ్ అవుతుందంటే అది మామూలు విషయం కాదు. సో అలాంటి స్పాన్ చూపించాలంటే ఇట్స్ నాట్ అ జోక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, నంబర్ ఆఫ్ లేయర్స్ హ్యాండిల్ చేసి ఇట్ ఇట్ కంప్లీట్ జస్టిస్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే టు బోత్ మై హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి, చాలామంది ప్రతి రిలేషన్షిప్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలో. నాకు రాశికున్న ట్రాక్, నాకు పాయల్కున్న ట్రాక్, అలాగే వెంకీమామాకి రాశికున్న ట్రాక్. సో ఐఎమ్ సో హ్యాపీ దాట్ ఎవ్రీవన్ అప్రిషియేటింగ్ బోత్ యువర్ క్యారెక్టర్స్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిలీజ్ రాశి ఆన్ ఫ్రైడే. అండ్ పాయల్, ఆల్ ద బెస్ట్ యూ టూ. అలాగే వెంకీమామ, వింటేజ్ వెంకీమామాస్ బ్యాక్ అంటున్నారు, వింటేజ్ కాదు, ఇది ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్. వెంకీమామ ఇయర్ బిగినింగ్తో హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ F2తో చెప్పారు, ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ వెంకీమామతో చెప్తున్నారు. సో వెంకీమామ, యూనో ఐఎమ్ సో సో హ్యాపీ. అలాగే మా తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మై హోల్ టీమ్, మెయిన్లీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాను, బట్ మై హోల్ టీమ్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కలిసి ట్రావెల్ చేశాను, ఇది నిన్న మొన్న మొదలైన జర్నీ కాదు. సో సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అలాగే మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ, హూఎవర్ సీన్ ద ఫిల్మ్ అండ్ ఎన్కరేజ్డ్ అస్. ఎవరైతే సినిమా చూడలేదో వెళ్ళి థియేటర్లో సినిమా ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. పైరసీ గురించే కాదు, బట్ ఈ సినిమా థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి కలిసి గ్రూప్గా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్.